ఇక మహానాడు రెండో రోజు ముగింపు సందర్భంగా ఇవాల భారీ బహిరంగ సభ జరగనుంది మహానాడు జరుపుతున్న మండువవారిపాలెం పొలాల్లోనే మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది టీడీపీ వ్యవస్థాపకుడు ఎంటి రామారావు శతజయంతి నేపథ్యంలో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు మరికాసేపట్లో ఒంగోలులోని అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ కాంస విగ్రహానికి చంద్రబాబుతో పాటు టీడీపీ ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు మహానాడుకు హాజరైన నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు తమ నియోజకవర్గాల్లో పరిస్థితిపై చర్చించుకున్నారు ఈసారి జయం మనదే అనే ధీమా వ్యక్తం చేశారు మరోవైపు ప్రభుత్వ పాలనపై చేసిన తీర్మానాలు అరగంట ఆలస్యంగా ప్రారంభమైన ఆ తర్వాత కార్యక్రమమంతా సమయం ప్రకారం జరిగింది ఏపీ తెలంగాణలవి కలిసి 16 తీర్మానాలు ప్రవేశపెట్టారు ఆ తర్వాత చివరగా రాజకీయ తీర్మానం ఆమోదించారు మహానాడు ఏర్పాటుకు తమ భూములు ఇచ్చిన మండువారిపాలెం రైతులను చంద్రబాబు కలిశారు వారికి ధన్యవాదాలు తెలిపారు మహానాడును తొలుత ఒంగోలులోని మినీ స్టేడియంలో నిర్వహించాలని భావించారు కానీ ప్రభుత్వం అంగీకరించలేదు ఆ తర్వాత ఒంగోలు సమీపంలో మరో ప్రాంతాన్ని కూడా టీడీపీ నేతలు పరిశీలించారు అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ సమయంలో మండువారిపాలెం రైతులు ముందుకొచ్చి తమ భూముల్లో మహానాడు ఏర్పాటు చేసుకోవాలని కోరారు దీంతో దాదాపు 175 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు చెప్పండి మహానాడు ముగింపు సభ ఏ విధంగా జరగనుంది అప్డేట్స్ ఏంటి ఏడుకొండలు ప్రసన్న ఇటు తెలుగుదేశం చేసుకునేటువంటి అతిపెద్ద పండుగ మహానాడుకు వేదికగా ఒంగోలు వేదిక అయింది అయితే ఒంగోలులో సుమారు 175 ఎకరాల్లో జరుగుతున్నటువంటి ఈ మహానాడు ఏదైతే ఉందో ఊహించిన రీతిలో అనూహ్యంగా ఇక్కడ ప్రపంచం కనిపిస్తుంది ఏదైతే 12,000 నుంచి 15,000 మంది అంచనా వేసుకున్నటువంటి టీడీపీ శ్రేణులకు కళ్ళు చెదిరే విధంగా సుమారు ఒక్క రోజులోనే 60,000 నుండి 1,00,000 వరకు కూడా జనం వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే మరొక జనసాంద్రాన్ని తలపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు ముగింపు సందర్భంగా 4,00,000 నుంచి 5,00,000 మంది వరకు వస్తారు భారీ బహిరంగ సభ ఉండబోతుంది ఇక్కడ నుండే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రసంగాన్ని వినేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పార్టీ శ్రేణులు చెప్తూ ఉన్నారు అయితే నిన్న జరిగినటువంటి మహానాడు వేదిక చూస్తే అనేక మంది వక్తలు మాట్లాడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు వైసీపీ ప్రభుత్వం పైన నిప్పులు జరిగారు ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను కానీ అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఎండగట్టినటువంటి పరిస్థితి అయితే మొత్తమే చూస్తే ఏదైతే మహానాడు ఊహించిన దానికంటే భారీ సక్సెస్ కావడంతో ఇటు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు అలాగే పార్టీ శ్రేణులు కూడా ఎంతో రెట్టించిన ఉత్సాహంతో అయితే ఇక్కడ ఉన్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఈ రోజు అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మదిన సందర్భంగా ఈ రోజు ఒంగోలు నడిపొడ్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం అంతా మరికొద్ది సేపట్లో ఆయన విగ్రహానికి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పిస్తారు అనంతరం అక్కడ నుండి నేరుగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు అనేక తీర్మానాల మీద ఇక్కడ మాట్లాడడం అలాగే ఈ రోజు పార్టీ అధినేతను మరొకసారి ఎంచుకునేందుకు జాతీయ అధ్యక్షుడిని ఎంచుకునేటువంటి ఎన్నికలు కూడా ఈ రోజు సాయంత్రం జరుగుతాయి అయితే రాత్రి 8 గంటల వరకు కూడా సభ ఉండనుంది ఈ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి యొక్క అభిమానులను అందరినీ దృష్టిలో పెట్టుకుని భారీ ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇటువంటి లోటుబాట్లు లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు సుమారు 5 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి వంటశాలలో అనేక రకాలైనటువంటి వంటలు సిద్ధం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా మాకు అన్నం అందలేదు లేదా మంచినీళ్ళు అందలేదు ఎక్కడ కూడా లోటు లేకుండా ఇక్కడ ప్రత్యేకంగా వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవలు చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రసన్న మొత్తం మీద చూస్తే నిన్న జరిగినటువంటి సభలో ఇటు ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది బాగా యువకులని ఆకట్టుకుంది
రానున్నటువంటి రోజుల్లో యువతకు 40% ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా పెద్దపీట వేయడంతో ఇప్పుడు పార్టీలో ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో యువకులంతా కూడా మరింత ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయేందుకు ఇక్కడ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే యువతకి ఎవరైతే పార్టీలో సేవలు చేసి स्थान कल स्थान कल अच्छी महानाड़ की मरीत शोभ अल्पे गत चूस्ते एनटीआर पार्टी युवक राव अब प्रभंजन सृष्टि अलगे रेल पदना।